గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడం చాలా బాధాకరమని చిత్తూరు జిల్లాలో ఆయన అభిమానులు పేర్కొన్నారు. ఎస్పీ బాలుకి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ ప్రపంచంలోనే ఎంతో మధురమైన పాటలు పాడుతూ మన హృదయాలను గానంతో సంతోషపరిచారని అలాంటి వారు చనిపోవడం చాలా బాధాకరమని ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ సురేష్ బాబు, మహేష్, లక్ష్మీ ప్రసాద్, ప్రమోద్ బాబు, వర్ధరాజులు తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్నగా మనం చెడ్డీలు వేసుకునే వయసులో మేము వెళ్ళేటప్పుడు కూడా అప్పటి నుంచే కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూనే ఉన్నాం. ఆయన అప్పట్లో బహుశా 30 ఏళ్ళు అట్లా ఉంటుంది, ఆయన వయసు 30 ఏళ్ళు 25 ఏళ్ళు అట్లా. అప్పుడు ఏ విధంగా అయితే ఆయన కంఠం ఉండేదో 40 సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర ఆయన 70 సంవత్సరాల వయసు దగ్గర దగ్గర పడినా కూడా ఆయన కంఠం ఏదైతే ఉందో అంతే ఉత్సాహంతో అంతే మాధుర్యంతో ఆయన ఇంకా పాడుతూ మనందరినీ రంజింపు చేస్తున్నాడు అంటే అది నిజంగా ఆయనకి దేవుడిచ్చిన సరస్వతీదేవి ఇచ్చిన వరం అని చెప్పి మనం అందరం అనుకోవాలి. మనకెవరికి అలాంటి వరం మా తల్లి ప్రసాదించేది, ఆయన ప్రసాదించినందుకు మనం అందరం నిజంగా గర్వపడాలి. అంతేకాకుండా దీనికి ముందు తెలుగులో ఘంటసాల గారు పేరు ప్రఖ్యాతులు గడించిన ఒక మహాగాయకుడు ఆయన. ఘంటసాల గారు ఎంత గొప్ప వ్యక్తియో అదేవిధంగా ఆయన ఉన్నంత నిర్వహణ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కిందే ఉంటూ ఆయన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ ఘంటసాల అంటే గురువుని మించిపోయిన ఒక శిష్యుడుగా ఆయన ఘంటసాలను కూడా మించిపోయి మనందరినీ రంజింపు చేసిన ఒక గొప్ప నాయకుడు, గొప్ప గాయకుడు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. జనరల్గా గాయకులందరూ కూడా మాతృభాషలో ఎక్కువగా పాడతారు, మిగతా భాషలో అప్పుడప్పుడు అలా అలా వెళ్ళి పాడుతూ వస్తుంటారు. కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకుంటే ఇటు తెలుగులో కానీ అటు తమిళ్లో కానీ ఇటు పోతే కన్నడలో కానీ కొన్నిసార్లు హిందీలో కొన్నిసార్లు మలయాళంలో కూడా బాగా పాడి అందరినీ రంజింపు చేసిన ఒక గొప్ప అన్ని భాషల్లో కూడా బాగా ఫ్యాన్స్ ఉండే ఒక గొప్ప గాయకుడు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అందరికీ ఈ అవకాశం రాదు, ఆయనకు వచ్చింది. మన దురదృష్టం ఏమంటే దాదాపు 40 రోజులు ఆయన కష్టపడ్డాడు కోవిడ్ నుంచి బయటపడటానికి. బయటపడి ఇంకా కోలుకుంటాడు అని చెప్పి మనమందరం ఎంతోమంది దేవుళ్ళు వేడుకున్న తర్వాత ఆయన కోలుకుంటాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంటే సడన్గా ఈరోజు చనిపోయాడని చెప్పి మనకు న్యూస్ రావడం చాలా బాధాకరం. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ జన్మించాలని, మనందరినీ రాబోయే కాలంలో మనందరినీ మళ్ళీ ఆయన రంజింపజేయాలని చెప్పి ఇంటి సాధారణంగా నవరసాలని మనం నాట్యంలో మాత్రమే చూస్తున్నాం. అంటే ఫేస్లో పెట్టుకున్నటువంటి ఎక్స్ప్రెషన్ బట్టి మనిషి యొక్క భావోద్వేగాలను 9 రకాలుగా బయట పెట్టచ్చు అనేది సాధారణంగా ఉన్నటువంటి విషయం. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో ఆ యొక్క నవరసాలను మనము ఆయన పాడినటువంటి 40 వేల పాటల్లో మనం చూడొచ్చు. ఎలాగంటే ఆయన అన్ని రసాల్లోనూ టచ్ చేశాడు. ప్రేమ, రౌద్రం, తర్వాత భయానకం, అదేవిధంగా బీభత్సం, వీటి అంటే పాట పాడేటప్పుడు మనలో ఆ ఫీలింగ్స్ అనేది కలిగేదన్నమాట. అంటే ఆయన పాటల్లో ప్రేమకు సంబంధించినటువంటి పాటలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మంజునాథ సినిమా ఆ తదితర సినిమాల్లో చూసుకుంటే, ఇప్పుడు భక్తి గీతాల్లో చూసుకుంటే మనకు ఒక భక్తిని క్రియేట్ ఆ గానంలో ఒక భక్తిని అనేది మనకి క్రియేట్ చేసే ఒక పాటలు కూడా ఆయన పాడినారనమాట. ఆ రకంగా నవరసాలలో గానం ఎవరైనా గాయకుడిగా ఉన్నాడంటే మనం భారతదేశంలో ప్రముఖంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏ రంగంలో అయినా కూడా ప్రజలకు సేవ చేయాలి అనే ఒక తపన ఉంటే మనం ఖచ్చితంగా సేవ అనేది చేయొచ్చు. ఆయన చివరి క్షణాల్లో కూడా అంటే కరోనా కష్టకాలంలో ఒక నేను పాడి ఫేస్బుక్ లైవ్లో పాడిన పాటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే పాటలు పాడేవాళ్ళు ఆ కుటుంబ సభ్యుల్లో దీనమైన పరిస్థితిలో ఉన్న వారికి ఆ డబ్బుని చేర్చాలనే ఉద్దేశంతో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా ఫేస్బుక్ లైవ్లో ఆయన పాడిన పాటలకు వచ్చిన ఆదాయాన్ని వాళ్ళందరూ కూడా చేర్చడం జరిగింది. ఆ రకంగా ఆయన కరోనా కష్టకాలంలో కూడా ఆదుకున్నటువంటి ఒక ఆపద్ బాంధవుడిగా మనం ఈరోజు చూడాలి. అదేవిధంగా కుప్పం ప్రజలు కూడా మనము ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆయన కుప్పం కూడా విచ్చేశారు రీసెంట్గా మన గంగమ్మ జాతరకి. అలాగే ఆయన డైరెక్ట్గా చూసే అవకాశం కూడా మన కుప్పం ప్రాంత ప్రజలందరికీ కూడా కలిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఆయన పాటలు మాత్రం ఇంకా ఎన్ని తరాలు
గడిచినప్పటికీ కూడా ఆయన ఆయన గాయాలు గేయాలు పాటలు అన్ని కూడా మనల్ని ఆనందపరుస్తాయని ఈ సభముగా తెలియజేస్తూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. దానికి ముఖ్య కారణం మీకు అందరూ తెలిసిన విషయమే. భారత చలనచిత్ర పరిశ్రమకే ఒక దిగ్గజమైనటువంటి మన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు కన్నుమూశారు. వారి యొక్క కంఠంతో కోట్లాది మందికి రంజింపజేశారు. వాళ్ళ వారి యొక్క కీర్తి అమోఘమైనది. అంతేకాకుండా బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పాలంటే అతను చేసుకున్న అవార్డులు కానీ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పద్మశ్రీ పద్మభూషణ్ 11 సార్లు ఫిలింఫేర్ అవార్డు, వ్యక్తిగత ఫిలింఫేర్ అవార్డు, 25 సార్లు నంది అవార్డు. ఇలా చెప్పుకుంటూ పోతే అతని ఖ్యాతి ఎంతో శిఖరాలు అందుకుంది. ప్రపంచ సంగీతం ఉన్నంత వరకు మన ఎస్పీపీ గారు చిరస్థాయికి నిలుస్తారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కోట్లాది మంది మనసు రంజింపజేసే కంఠం ఏదైనా ఉందంటే అది ఎస్పీపీ గారిది. అదేవిధంగా లక్షల దేవాలయాల్లో అన్ని మతాలకు సంబంధించినటువంటి గానాలు అది పాడారు. లక్షకు మించి మన దేవాలయంలో అతని యొక్క కంఠం వినిపించిందంటే దాని ముఖ్య కారణము మన ఎస్పీబీ గారు. అలాంటి ఖ్యాతి గడించిన మన ఎస్పీబీ గారిని మేము వాళ్ళకి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం.